కూరగాయలు, పండ్లు ఇలా ఏవైనా ఆరోగ్యాన్ని ఇచ్చేవే, కానీ వాటి మోతాదు మించితేనే అనారోగ్యం తలెత్తుతుంది. కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. అవేమిటో, వాటిని ఎక్కువగా తింటే వచ్చే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి వల్ల అనేక లాభాలున్నాయి, కానీ ఇది ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల చర్మం రంగు మారుతుంది, కళ్ళు తెల్లగా మారుతాయి, చేతులు పచ్చ రంగులోకి మారే అవకాశం ఉంది, కామెర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అస్సలు బొప్పాయిని తీసుకోవద్దు. ఉప్పు అధికంగా తింటే నాలుక రుచిని గుర్తించలేదు, దాని ఫలితంగా ఏది తిన్నా నాలుకకి సహించదు. ఉప్పు అధికంగా తినేవారికి శరీరంలో వాపులు వస్తుంటాయి, మడమ భాగంలో ఉబ్బుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న తెల్ల బియ్యంలో ఫైబర్ శాతం తక్కువ, కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నం తినడం మానేస్తే బరువు తగ్గిపోతారు. అన్నం ఎక్కువగా తింటే ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. వంటల్లో నూనె ఎక్కువగా వాడడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ, అజీర్తి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. నూనెను అవసరానికి మించి వంటల్లో వాడితే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది, దీనివల్ల గుండె పనితీరు మందగిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్లో అన్ని పదార్థాలు పరిమాణానికి మించి వాడతారు. ఉప్పు, కారం, మసాలాలు, చైనా సాల్ట్ ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని కలిగించేవే. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.